वेलकम टू एबीएन आंध्रज्योति पुष्कर प्रस्थान। సరిగ్గా పుష్కర కాలం క్రితం పురుడు పోసుకుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముక్కుసూటి వార్తలతో ప్రజలకు దగ్గరైంది వాస్తవాల ప్రసారంతో జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంది నికార్సైన నైజంతో ఎన్నో ఎత్తుపల్లాలు ఆటంకాలు చవిచూసింది దమ్మున్న ఛానల్ పుష్కర ప్రస్థానంపై స్పెషల్ ఫోకస్ పుష్కరాలు అత్యంత ప్రాశస్త్యం కలిగినవి మన దేశంలో ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవాలు 12 ఏళ్లకోసారి మాత్రమే స్పృశించే అరుదైన వేడుకలు దేశంలోని ప్రఖ్యాత నదులకు పుష్కరానికోసారి చేకూరే పవిత్రత భక్తులందరికీ రెట్టింపు ఆశీస్సులను అందిస్తాయన్న నమ్మకం అంతటా ఉంది ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టెలివిజన్ ఛానల్ కూడా అలాంటి ఉత్సవాలు జరుపుకుంటోంది प्रजले प्रभुलुगा प्रजल डिमांडलु संक्षेममे आयुधंगा पुष्करोत्सवं जरुपुकुंटोंदी रेट्टिंपु उत्साहंतो मरिंत चुरुग्गा दूसुकेळ्तु वीक्षकुलकु रेट्टिंपु भरोसानिच्चेंदुकु सिद्धमैंदी एबीएन आंध्रज्योति दम्मुन्न चैनल वार्ता प्रसारालो दुम्मु रेपुतुन्न चैनल अक्रमार्कुल पालिटा गांडीवमै गर्जिंचे चैनल बाधितुलकु भरोसा इच्चे विषयंलो मनसुन्न चैनल निर्बंधालनु गुंडे धैर्यंतो एदुर्कुंटु वास्तवालनु वीक्षकुल चेंतकु चेरुस्तु निलुवेल्ला साहसानि निंपुकुन्न न्यूस चैनल चेप्पुकोवडं कादु प्रजले निंडु मनसुतो प्रशंसल्लो मुंचेत्तुतुन्न चैनल वीक्षकुल आशीस्सुलतो आदरणलतो ఈ దమ్మున్న ఛానల్ ప్రస్థానం పుష్కరం మార్క్ చేరుకుంది ప్రజల హక్కైన సమాచారాన్ని వక్రీకరించకుండా వాస్తవ రూపంలోనే వార్తలు అందించే బృహత్తర బాధ్యతను తొలి నుంచి ఆచరిస్తూ అమలు చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ధైర్యమే పెట్టుబడిగా ఆత్మ సంతృప్తే రాబడిగా ముందుకు దూసుకెళ్తోంది ఆ క్రమంలోనే జనల్లో డేర్ డెవిల్ ఇమేజ్ ను సాధించింది తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏబిఎన్ పేరెత్తగానే దమ్మున్న ఛానల్ గా దుమ్ము రేపే ఛానల్ గా గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకుంది ప్రభుత్వమైన పార్టీ అయినా మఠమైన మందిరమైన సీఎం అయినా స్వామీజీ అయినా ఆఖరికి రాజ్యాంగపరమైన రక్షణల మాటన దాగి ఉన్న దమ్మున్న ఛానల్ దుమ్ము దులపకుండా ఉండలేదు అలా సాహసమే సవ్యసాచయింది జనం గొంతే ఆయుధంగా ముందుకెళ్తోంది దమ్మున్న వార్తలకు కేర్ ఆఫ్ అడ్రస్ లా ఓ డెస్టినేషన్ సంపాదించింది సామాజిక రాజకీయ సంక్షోభాలలో ఒక దిక్సూచిగా దశ దిశ నిర్దేశం చేస్తోంది జోలు విదిల్చి జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించింది ఫలితంగా జర్నలిజంలో అంత దూకుడు అంత సాహసం అంతటి నిర్భీతి అంతటి నిబద్ధత అదివరకు కనిపించలేదని విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది వస్తే రాని కష్టాలు అనుకుంటుందే గాని సాహసాన్ని కోల్డ్ స్టోరేజ్ లో దాచిపెట్టలేదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ పుష్కర ప్రస్థానంలో రెండు నిషేధాలను నిబ్బరంగా ఎదుర్కొంది ఆ గుండె నిబ్బరానికి తోడు ఏబిఎన్ తరపున ప్రేక్షకుల పోరాటం సత్ఫలితాన్ని ఇచ్చింది నిషేధపు సంఖ్యలు పటాపంచలైపోయాయి ఏ ఉపద్రవం ఎదురైనా ప్రజాపక్షమే వహిస్తోంది సమ్మెలు నిరసనలు ఉద్యమాలు రైతులకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు వాస్తవం వైపు నిలబడి నిఖార్సైన సమాచార శ్రవంతిని ప్రసారం చేస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జనం అభిప్రాయాన్ని
నిఖార్సుగా వినిపిస్తోంది. వార్తా ప్రసారంలో అక్రమాలు లోగుట్టుల వెలికితీతలో సంచలనాలు సృష్టిస్తోంది. నిర్బంధాలకు భయపడబోదని ఆచరణలోనే చూపిస్తోంది. జనం అభిప్రాయాలను నిర్భీతిగా చెప్పడానికే ఉన్నామని మొదటి నుంచి నమ్ముతోంది. సమాచార స్వేచ్ఛను శ్వాసిస్తోంది. 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామన్న వారితోనూ పోరాడి నిలిచింది. ఎక్కడా తత్తరపాటుకు తావు లేకుండా ఏ సందర్భంలోనూ సహనాన్ని కోల్పోకుండా తనదైన ప్రమాణాలను పాటిస్తూ బాధ్యతను నిర్వర్తిస్తోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలంగాణలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి నిర్బంధం విధించినప్పుడు ఛానల్ను ప్రేక్షకుల దరికి చేరకుండా అడ్డుకున్నప్పుడు నిజాయితీగా నిర్భయంగా పోరాడింది. కోర్టు ఆదేశాల మేరకు న్యాయబద్ధంగా తిరిగి వీక్షకులను చేరుకుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనూ అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలే చైతన్యవంతులయ్యారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కోసం జనమే రోడ్డెక్కారు. అరునిత్యం పోరాడి కొట్లాడి మరీ తమ ఛానల్ ప్రసారాలను సాధించుకున్నారు. ఏపీలో ఏబిఎన్ పై అప్రకటిత నిషేధం అమలైన సమయంలో ప్రేక్షకుల ఫిర్యాదులతో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఇన్బాక్స్ నిండిపోయింది. వేల కొద్దీ వచ్చిన ఫిర్యాదులతో ఎప్పటికప్పుడు అథారిటీ వాటిని పరిష్కరించి ఏబిఎన్ ప్రసారాలను చూసే భరోసాను ప్రజలకు కల్పించింది. సమాచారం పొందే ప్రాథమిక హక్కును ప్రజల చెంతకు చేర్చింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పుష్కర ప్రస్థానంలో చిన్న విరామం తీసుకుందాం. ముక్కుసూటిగా ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో స్వయంగా చూసింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. 10 ఏళ్ల ప్రయాణంలో అలాంటి ఎన్నో సవాళ్లను ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినా తన నైజం మార్చుకోలేదు. వాస్తవాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా ప్రసారాలు చేయడం ఆపలేదు. అదే ఇప్పుడు ఎప్పుడు ఏబిఎన్ కు బలమవుతోంది. అధికారం మాటున సాగిన నీతి బాహ్య పర్వాలను ఎన్నింటినో తొలి నుంచి ప్రపంచానికి చూపించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇంకా చూపిస్తూనే ఉంది. ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ నాయకుల అనైతిక చర్యలను ఆధారాలతో సహా పట్టి లాగి బాహాటం చేస్తోంది. ఈ పుష్కర కాలం పయనంలో ఎన్నో దమ్మున్న వార్తలను ప్రసారం చేసి దుమ్ము రేపింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఎన్ని ఆటుపోట్లు అవాంతరాలు ఎదురైనా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తూ ఉన్నందున ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఆ ఆనవాయితీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది. మొన్నటికి మొన్న విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైసీపీ సర్కారు బాగోతాన్ని మొదటగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. డాక్యుమెంట్లను కూడా బయటపెట్టి ఆధారాలతో సహా ప్రజల ముందుంచింది. విశాఖలోని మొత్తం 128 ఎకరాలున్న 13 ఆస్తులను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీకి తాకట్టు పెట్టింది. ఈ ఆస్తుల మార్కెట్ విలువ 2954 కోట్లుగా చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ కు తొలుత ఈ ఆస్తులను బదలాయించి ఆ తర్వాత కార్పొరేషన్ తరపున తనఖా పెట్టేశారు. సెప్టెంబర్ 27వ తేదీన విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ తాకట్టు ప్రక్రియ జరిగింది. ఈ వ్యవహారాన్ని మొట్టమొదటగా బయటపెట్టింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అంతేకాదు, రెండో దశలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడలోని బరంపార్, నెల్లూరు, కర్నూలు, కడప, దిండిలో ఉన్న హరిత రిసార్ట్లు వంటి ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకునేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ వ్యవహారాన్ని కూడా
ఏబిఎన్ బట్టబయలు చేసింది. రాజకీయ దురుద్దేశంతో నిజాలు చూపిస్తుంటే భరించలేక నిర్బంధాలు విధిస్తే ప్రజల గొంతుకై నిలబడింది. ఇంకా నిలబడుతూనే ఉంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎంఎస్ఓల మాటన ప్రభుత్వం ఏబిఎన్ పై నిర్బంధాన్ని విధించింది. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఏబిఎన్ సహా కొన్ని ఛానళ్లను ఉద్దేశించి వరంగల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రసంగించారు. శాసనసభ సమావేశమై సభ్యులు ప్రమాణస్వీకారం చేసే రోజు ఈ టెలికాస్ట్ చేసే ఛానల్ అదొక ఛానల్ మాకు పాతర పాతర ఇస్తాం జాగృతం అని చెప్తాం. 10 కిలోమీటర్ల లోపల పాతర ఇస్తాం. అయితే నిలువెల్ల సాహసాన్ని రంగరించుకున్న ఏబిఎన్ అదరలేదు, బెదరలేదు. ధర్మం కోసం కోర్టు మెట్లెక్కింది, న్యాయబద్ధంగా పోరాడింది, చివరకు న్యాయస్థానంలో విజయం సాధించింది. ఏబిఎన్ ప్రసారాలను ప్రేక్షకుల దరికి చేర్చింది. ఆ సమయంలో ఏబిఎన్ ఛానల్ ప్రసారాల కోసం తెలంగాణ వ్యాప్తంగా సాగిన ఆందోళనలు, నిరసనలు, ధర్నాల్లో ప్రజల భాగస్వామ్యం మరువలేనిది. దమ్మున్న ఛానల్ వైపు నిలబడ్డ ప్రేక్షకులు చివరకు విజయం సాధించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రజల ఛానల్ను వాళ్ల చెంతకు చేరకుండా మధ్యలోనే అడ్డుకట్ట వేసింది వైసీపీ సర్కారు. ఫలితంగా ప్రభుత్వాన్ని ఎదిరించలేని కొన్ని శక్తులు, వర్గాలు అప్రకటిత నిర్బంధం కొనసాగించాయి. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాలు గొంతెత్తాయి. ఆందోళనలతో తమ నిరసనను తెలియజేశాయి. ఏబిఎన్ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ వీధులన్నీ మారు మోగిపోయాయి. తమ మనసైన ఛానల్ ఏబిఎన్ ప్రసారాలను ఇవ్వాల్సిందేనంటూ ప్రజలే స్వచ్ఛందంగా రోడ్డుకెక్కారు. ఏబిఎన్ ఛానల్ రాని టీవీలు మాకొద్దంటూ కొందరైతే ఇళ్లల్లోంచి టీవీలు బయటకు తెచ్చి మరీ రోడ్డు మీద వేసి పగలగొట్టారు. అదే సమయంలో మహిళలు, వృద్ధులు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఏబిఎన్ ఛానల్ ప్రసారాలు ఇవ్వకుంటే కేబుల్ టీవీ కనెక్షన్లను తొలగిస్తామని, డిటిహెచ్లు తెచ్చుకుంటామని, అప్పుడు తమకిష్టమైన ఛానల్ను ఎలా అడ్డుకుంటారని ఎదురు ప్రశ్నించారు. ఫలితంగా ఏపీలో కేబుల్ టీవీ కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. ఓవైపు నిరసనలు తెలుపుతూనే కేబుల్ కనెక్షన్లు తొలగించి డిటిహెచ్ల వైపు మొగ్గు చూపుతూనే మరోవైపు అడిగి డిమాండ్ చేసి మరీ ఏబిఎన్ ఛానల్ను తిరిగి కనెక్ట్ చేయించుకున్నారు. ఫలితంగా నిర్బంధం విధించిన కొద్ది గంటలు, కొన్ని రోజుల్లోనే ట్రాయ్కి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన గురించి తాను చెప్పుకోవడం కాదు, జనం చెప్పుకున్నప్పుడే ఆ గొప్పతనమేంటో బయటపడుతుందన్న నానుడి ఏబిఎన్ విషయంలో నిజమైంది. జనమే గొంతెత్తారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కావాలని నిలదీశారు. తమ డిమాండ్ను న్యాయబద్ధంగా సాధించుకున్నారు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతగాక ప్రసార మాధ్యమాలపై ప్రతాపం చూపించిందని విపక్షాలు గొంతెత్తి ప్రశ్నించాయి, ఇప్పటికీ ప్రశ్నిస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి ఛానళ్లు ప్రజలకు అవసరమని, వాస్తవ, నిర్భయ, నిర్భీతితో కూడిన వార్తలను ప్రసారం చేసే ఏబిఎన్తోనే నిజమైన సమాచార స్రవంతి ప్రజల దరికి చేరుతుందని అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో వాదించాయి. మీడియాను నిర్బంధిస్తున్నారంటే ప్రభుత్వం చేయకూడని తప్పులు చేస్తుందన్న దానికి సంకేతమని వివిధ పార్టీల ముఖ్య నేతలు వ్యాఖ్యానించడం ప్రభుత్వం వ్యవహార శైలికి అద్దంలా ప్రతిబింబిస్తున్నాయి. తెలంగాణలో
ఏబిఎన్ పట్ల నిరంకుశంగా వ్యవహరించిన టిఆర్ఎస్ ప్రభుత్వం న్యాయస్థానం చివాట్లు పెట్టడంతో పొరపాటును సరిదిద్దుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ కూడా వాస్తవాలకు నిలువుటద్దమైన ఏబిఎన్ పై అప్రకటిత నిషేధం విధిస్తే ట్రాయ్ మొట్టికాయలు వేసింది. ప్రజల హక్కును కాలరాయొద్దని ఏపీ సర్కార్కు సర్కారు ఆదేశాలను పాటిస్తున్న ఎంఎస్ఓలకు చివాట్లు పెట్టింది. మరోవైపు ప్రజలే ఉద్యమకారులై ట్రాయ్కు ఫిర్యాదుల పరంపర సాగించారు. దీంతో అనివార్యమైన పరిస్థితుల్లో ఏపీ సర్కార్ కూడా తోక ముడిచింది. అవసరం వచ్చిన ప్రతిసారి ప్రజల గొంతు కావుతోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సందర్భాన్ని బట్టి అసలైన ప్రతిపక్షం తానే అవుతోంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో అయినా బాధ్యతలను భుజానికెత్తుకుంటోంది. ప్రజాస్వామ్యంలో మూడో మూల స్తంభం విధులు నెరవేరుస్తోంది. అధికారంలో ఎవరున్నా ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నా ఎప్పుడూ ప్రజల పక్షానే నిలబడుతోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఏబిఎన్ ఎవ్వరికీ భయపడదు, ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనకాడదు, ఎవరి గుట్టును బయట పెట్టడానికైనా జంకు చూపించదు. ఏ ఉన్నతాధికారి తప్పు చేసినా, ఏ వ్యవస్థల్లో పొరపాట్లు దొర్లినా ఉన్నది ఉన్నట్లు నిజమైన నిఖార్సైన కథనాలను ప్రసారం చేస్తుంది, ఆధారాలతో సహా బయట పెడుతుంది, అధికారంలో ఉన్న వాళ్ల తప్పులను ఎత్తి చూపుతుంది, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతుంది, అదే సమయంలో బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొచ్చినా, ప్రభుత్వాల నిర్ణయాలతో ఏ సమయంలో ఎవరికి కష్టాలు ఎదురైనా, పాలసీల పేరుతో ఎన్ని ఇబ్బందులు సృష్టించినా ఏబిఎన్ ధైర్యంగా రిపోర్ట్ చేస్తుంది, ఉన్నది ఉన్నట్లు ప్రజల్లోకి తీసుకువెళ్తుంది, 100% వాస్తవాలను ప్రసారం చేస్తుంది, సమస్యల పరిష్కారానికి బాధితుల తరపున వకాల్తా పుచ్చుకుంటుంది, బాధితులకు న్యాయం జరిగేదాకా అండగా నిలుస్తుంది. ఛానల్ ఆవిర్భావం నుంచి ఎన్నో ఎన్నెన్నో కుంభకోణాలను వెలికి తీసింది, మరెన్నో స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించి అనేక మంది అరాచకుల గుట్టును ప్రపంచానికి చూపించింది, అక్రమాలను దునుమాడింది, మోసాలను ఎండగట్టింది, నేరస్తులను చట్టానికి రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. అది ప్రైవేట్ సంస్థ అయినా, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా, కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా దేనికి మినహాయింపు ఇవ్వలేదు. ఉన్నతాధికారి అయినా, ఉన్నత స్థాయిలో చక్రం తిప్పే వాళ్లైనా కూడా ఎవ్వరిని వదిలిపెట్టలేదు. అరాచకాలు అక్రమాల గురించి ఉప్పందితే చాలు, కెమెరా కన్నుతో వాలిపోయింది, కంత్రిగాళ్ల భరతం పట్టింది, ఇప్పటికీ ఆ ఒరవడిని వీడలేదు. నిరంతరం ఏబిఎన్ కెమెరా కన్ను తెరుచుకునే ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నెట్వర్క్ నిరంతరం అప్రమత్తంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన సందర్భంలో ఆ సంధికాలంలో జరిగిన పరిణామాలకు సాక్షిభూతమయ్యింది. ఇటు తెలంగాణ ఉద్యమాన్ని, అటు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సమతూకంతో రిపోర్ట్ చేసింది. ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ఉన్నది ఉన్నట్లు రిపోర్ట్ చేస్తూ తెలుగు వాళ్లందరి పక్షాన నిల్చుంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలంగాణ జనం భావోద్వేగాలను ఓవైపు చూపిస్తూనే సమైక్యాంధ్ర నినాదంతో సాగించిన ఆంధ్ర ప్రజల ఆందోళనలకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లోనూ ప్రజల్లో, వీక్షకుల్లో విశ్వసనీయ స్థానాన్ని సంపాదించుకుంది ఏబిఎన్. తెలంగాణ ఆవిర్భావం తరువాత స్వరాష్ట్ర ఆకాంక్షలను, ఆశయాలను టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తున్నప్పుడు ఏబిఎన్ సర్కారు బాధ్యతలను గుర్తు చేసింది. విపక్షాలు, ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమ సంఘాల పక్షాన నిలబడి నిలదీసింది. ఆ క్రమంలో ప్రభుత్వం కక్షగట్టినా, కన్నెర్ర చేసినా ఏబిఎన్ అదరలేదు, బెదరలేదు. ఫలితంగా కావాలని ఇబ్బందులకు గురి చేసిన ఏనాడూ వెన్ను చూపలేదు. ధైర్యంగా రొమ్ము విరుచుకుని నిలబడింది, తలపడింది, చివరకు గెలిచింది. ఇదే విధంగా అటు ఆంధ్రప్రదేశ్లోనూ మొదటి నుంచి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తూనే ఉంది. తెలుగుదేశం హయాంలో పలు లోపాలను, ప్రభుత్వ పొరపాట్లను ఎత్తి చూపింది. బెజవాడ దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజల బండారాన్ని మొట్టమొదటిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రపంచానికి చెప్పింది.
కోట్లాది మందికి ఇలవేల్పు అయిన కనకదుర్గమ్మ క్షేత్రంలో క్షుద్ర పూజల పేరిట అపచారం చోటు చేసుకున్న వ్యవహారంపై వరుస కథనాలు ప్రసారం చేసింది. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ఎండగడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆర్భాటంగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని నగరం అమరావతిని అనాథగా మారుస్తున్న వైసీపీ సర్కారు తీరును ఏబిఎన్ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తోంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పక్షాన నిలబడుతోంది. అమరావతి ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. కోట్లాది మంది కలల రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిన దశలో ఉన్న అమరావతిని అసలు మనుగడలో లేకుండా చేస్తున్న వ్యూహాలను తిప్పికొడుతోంది. అమరావతి రైతులు ఉద్యమించిన ప్రతిసారి ప్రజల గొంతుక అవుతోంది. అమరావతి రైతుల భరోసా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని గొప్పగా చెప్పుకుంటోన్న పరిస్థితి ఉంది. పోరాటాల ఫలితమైన విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఉక్కు ఉద్యమానికి ఏబిఎన్ అండగా నిలుస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మరోసారి నినదిస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, ఉద్యోగుల అసోసియేషన్లకు అనుకూలంగా వార్తా కథనాలు ప్రసారం చేస్తోంది. ప్రభుత్వ రంగంలో విజయవంతంగా కొనసాగుతోన్న పరిశ్రమను ప్రైవేటుకు అప్పగిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రత్యేక కథనాల ద్వారా చూపించడమే కాదు హెచ్చరిస్తోంది. ప్రత్యేక చర్చలు చేపడుతోంది. ది డిబేట్ లో ప్రముఖంగా పలుసార్లు నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ ను రుణాంధ్రప్రదేశ్ గా మారుస్తోన్న వైసీపీ ప్రభుత్వం చర్యలు నిర్ణయాలపై ఏబిఎన్ ఎప్పటికప్పుడు కథనాలను ప్రసారం చేస్తోంది. ఈ విషయంలో ఒక రకంగా ప్రతిపక్షాల కంటే ఓ అడుగు ముందే ఉంటోంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఆధారాలతో సహా వార్తా కథనాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు జాప్యం కావడంపై కొద్ది నెలలుగా నిరంతర వార్తా కథనాలను ప్రసారం చేస్తోంది. ఏపీలో ఆర్థిక ఇబ్బందులను, ఆర్థిక శాఖ పడుతున్న కష్టాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకొస్తోంది ఏబిఎన్. ఏపీ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్న అప్పులతో రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు అంటూ సామాజిక బాధ్యతగా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. దీనికి రాజకీయ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బాధ్యతలను గుర్తెరిగి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కథనాలను వెలువరిస్తోంది అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం. హైదరాబాద్ లో ఏళ్ల తరబడి రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లకు కారణమవుతున్న ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆలస్యం కావడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ల చిట్టాను ప్రజల ముందు ఉంచి ప్రభుత్వ అలసత్వాన్ని, అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎండగడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల కొండ మీద ఆధ్యాత్మికత, భక్తి పేరిట జరుగుతున్న అన్యాయాలను కూడా బయట పెట్టింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్లు అల్లకల్లోలం చేసినప్పుడు, వరదలు ముంచెత్తినప్పుడు బాధితుల ఆర్తనాదాలను నిరంతరాయంగా వినిపించింది. ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టేలా, సర్వం కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా డ్రైవ్లు చేపట్టింది. అవసరం ఉన్నప్పుడల్లా చేపడుతూనే ఉంది. రాష్ట్రాల హక్కులు హరిస్తోన్న కేంద్ర ప్రభుత్వ విధానాలు, కొత్త నిర్ణయాలను ప్రశ్నించింది ఏబిఎన్. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి పెద్దపీట వేసింది. దేశ రాజధానిని చుట్టుముట్టిన అన్నదాతల ఆక్రోశాన్ని ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చూపించింది. అదే సమయంలో రైతుల డిమాండ్లు నెరవేర్చే విషయంలో అలసత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీసింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పడ్డ కష్టాలు, రోడ్ల మీదే నెలల తరబడి జీవనం సాగించి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని, నిరసనను వెళ్లకక్కిన అన్నదాతల ఆవేదన. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పుష్కర ప్రస్థానం.